షాదీఖాన పనులను కొందరు వ్యక్తులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముస్లిం సోదరులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలు సోమవారం రోజు కొనసాగాయి. ఈ నిరాహార దీక్షకు రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ శాంతినగర్ సమీపంలో పుట్ట బజార్ నందు 6 కోట్ల విలువ చేసే 29 సెంట్ల స్థలంలో 75 లక్షల వ్యయంతో ముస్లింల కోసం షాదీఖానా నిర్మిస్తుంటే ఓర్వలేని టీడీపీ వారు కోర్టులో కేసులు వేయించి నిలుపుదల చేశారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ న్యాయమే గెలుస్తుందని సందర్భంగా పేర్కొన్నారు.